హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నవతా టీవీ ఫిలిం అప్డేట్స్ నేను రజినా ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫిలిం అప్డేట్స్ కోసం నవతా టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి వచ్చే ప్రతి ఒక్క నోటిఫికేషన్ ని వాచ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ ఇవాల్ అప్డేట్స్ ఏంటో చూద్దాం నేటి తరం హీరోలతో పోటీ పడి సినిమాలు చేస్తున్నారు టాలీవుడ్ సీనియర్ హీరోలు ఈ క్రమంలోనే విక్టరీ వెంకటేష్ తన లేటెస్ట్ మూవీ దారప్ప షూటింగ్ కంప్లీట్ చేశారు తమిళంలో ధనుష్ నటించిన అసురన్కు రీమేక్ గా తెలుగులో ఈ నారప్ప సినిమా రూపొందుతోంది చిత్రంలో హీరోగా వెంకటేష్ నటిస్తుండగా ప్రియమణి హీరోయిన్ గా నటిస్తోంది తాజాగా ఈ మూవీ షూటింగ్ ఫినిష్ అయిన విషయాన్ని తెలుపుతూ ట్వీట్ చేశారు వెంకటేష్ నారప్పతో నా ప్రయాణం నేటితో పూర్తయింది సినిమా విడుదల కోసం అందరూ వేచి ఉండండి అని ట్యాగ్ చేస్తూ తన సందేశాన్ని పోస్ట్ చేశారు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ వి క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా సమర్పిస్తున్నాయి సురేష్ బాబు కలైపులి ఎస్ తాను నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు వెంకీ కెరీర్ లో 74వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రంలో రావు రమేష్ రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషిస్తున్నారు మణి శర్మ సంగీతం అందిస్తున్నారు ఇప్పటికే విడుదలైన అప్డేట్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి భారీ అంచనాల నడుమ మే 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ మూవీ చేస్తేనే తన తదుపరి సినిమాలపై దృష్టి పెట్టిన వెంకటేష్ ఇప్పటికే అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న F3 సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యారు వెంకటేష్ వరుణ్ తేజ్ హీరోలుగా ఈ రైట్ తెరకెక్కుతోంది ఈ మూవీ షూటింగ్ చేస్తూనే మరో యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తో సినిమా చేసేందుకు వెంకటేష్ కమిట్ అయినట్లు తెలుస్తోంది సురేష్ బాబు ప్రొడక్షన్స్ లోనే ఈ సినిమా కూడా రూపొందనుందని సమాచారం అదే విషయం మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం నవతా టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి